గుంటూరు జిల్లా గురజాలలో డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు మాట్లాడుతూ, గురజాల మండలం గొట్టిముక్కల కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణ నుంచి అక్రమంగా పల్నాడు ప్రాంతానికి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 738 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు, మరి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఆ విషయం కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విధంగానే పబ్లిక్ కూడా నేను ఒక అప్పీల్ ఇస్తున్నాను. మీకు తెలిసి మీ చుట్టుపక్కల ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీ జరుగుతున్నా, ఎస్పెషల్లీ ఇటువంటి మనసు ఖచ్చితంగా షీల్డ్స్ కూడా ఓపెన్ చేస్తాము. అదేవిధంగా మీకు ఎవ్రీ వీక్ పీవీసీ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేయాల్సి వస్తుంది. సో దయచేసి మీరు ఇలాంటి యాక్టివిటీస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ జీవితాలు మీ పైన ఆధారపడ్డ మీ కుటుంబం యొక్క జీవితాన్ని నాశనం చేయొద్దు. ఇంకో పాయింట్ చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ యాక్టివిటీస్కి హెల్ప్ చేస్తున్నారో, ఎవరైతే కిరణ నేతం చేస్తున్నాడో వాడు కానీ వాడికి వాడు ఏజెంట్గా వీరు పర్వతాలు కానీ డబ్బుల కోసం ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ కాశయ్య, ఈ పుట్టి కోరుకునే కాశయ్య కానీ వీరందరూ నేరస్తులు అవుతారు. అది చెప్పడం గురించే మీ ముందు వాళ్ళని మేము ప్రవేశపెట్టడం జరిగింది. దయచేసి ఎవరిని సరి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని. ఈరోజు నిన్న నైట్ లేట్ నైట్ బట్టి ముక్కల్లో మన పోలీసు వారు డ్యూటీలో ఉండగా దాదాపు 738 బాటిల్లో ఒక పుట్టిలో, అక్కడ మీరు చూస్తారు ఒక పుట్టి అటు సైడ్ ఉంది, పుట్టిలో రివర్ నుంచి తీసుకుని వస్తుంటే మనము ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరైతే వీళ్ళని తీసుకుందామని చెప్పాడో అతని ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. అతని కూడా అరెస్ట్ చేసి ముందు పెడతాము వన్ ఆర్ టూ డేస్లో. దీనికి సంబంధించి ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒకరు పర్వతాలు ఒకరు కాశీ అని. ఎవడైతే మెయిన్ ముద్దా ఉన్నాడో వాడికి సంబంధించి వాడు ఏజెంట్గా ఈ పర్వతాలని వాడు తీసుకుని వస్తున్నాడు. వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఈ పుట్టి అద్దె తీసుకొని ఆ పుట్టికి వాడికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే క్రమంలో ఇదే ఏదైతే క్రైమ్ ఉందో, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ చేసే క్రైమ్లో వీడు కాశీ వాడు కూడా పుట్టి ఓనర్ వీడు, అదే ఆ పుట్టి రివర్లో పుట్టి చేసుకుంటుంటాడు వాడు కూడా వీళ్ళకి హెల్ప్ చేయడం వల్ల అతనికి కూడా ఉదయంగా పెట్టడం జరిగింది. ఇందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఈ మొత్తం మన బోర్డర్ నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి ఎటువంటి లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకుని వస్తే ఖచ్చితంగా పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మీరు తప్పించుకోలేరు. ఎందుకంటే మీరు తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రివర్కు, ఈ రివర్లో క్రాస్ చేసిన పుట్టిన ద్వారా కానీ, లేదా మీరు నడుచుకుంటా కానీ, లేదంటే చెక్ పోస్ట్ వెహికల్స్లో క్రాస్ చేసినా, మీరు మీ డెస్టినేషన్ వరకు వెళ్ళే లోపు ఖచ్చితంగా